శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం తీమర గ్రామానికి చెందిన వీరంశెట్టి రమణమూర్తి గత ఆగస్టు నెలలో మర్చెంట్ నేవీలో డెక్ కెడెట్గా ఉద్యోగంలో చేరాడు. వారం రోజుల క్రితం విధులు రిచ్చా టర్కీకి చెందిన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సంస్థకు చెందిన షిప్లో ఉక్రెయిన్ వెళ్లారు. ఇంతలో రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొండటంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. వీళ్ళు ప్రయాణించిన షిప్ ప్రక్కనే మరో షిప్ను కాల్ చేయడంతో రమణమూర్తి ఏడుస్తూ వీడియో కాల్ చేయడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అయితే ఎప్పటికప్పుడు తమతో వీడియో కాల్ చేస్తూ ఉండటంతో కొంత ధైర్యం కలిగిందని ఇంకా రెండు రోజుల్లో తమకి తిరిగి పంపిస్తారన్న వార్తతో ధైర్యం. అదే నా కొడుకుతో పాటు ఇంకొక 7 మంది కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ఈవేళ కానీ మా కొడుకుతో మాట్లాడినాము, ఈ వస్తే ఈవేళ లేదంటే రేపులో వస్తామని నాతో చెప్పారు. వీడియో కాల్ 7 మంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందని చెప్పి. వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది, అందరూ ఒక దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. ఇక్కడ ఈవేళ కానీ రేపులో వస్తామంటున్నారు. ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందని చెప్పారా? ఏం చెప్పలేదు. మోహన్, నేను వాళ్ళ బ్రదర్ని అవుతాను. అయితే మా నెల టర్కీలో జాబ్ వచ్చింది. జాబ్ వస్తే టర్కీ నుంచి ఇస్తాంబుల్ ఇంకా వెళ్తుంటే లాస్ట్ 4 డేస్ క్యాంప్ ఉండదని చెప్పేసి ఇక్కడ ఉక్రెయిన్ పోయింది. ఉక్రెయిన్ పోతే ఏంటంటే అక్కడ వార్ అవుతుందని తెలియదు. ఫస్ట్ అక్కడ వార్ అవుతుందని తెలియకపోతే పోయారు. ఇప్పుడు అక్కడ ఉన్నారు. ఉంటే టర్కీలో ఉండేటోళ్ళు అంటే జాబ్ వాళ్ళర్స్ అందరూ ఏం చెప్పేసి వాళ్ళ కంట్రీ పిఎం వచ్చి కాల్ చేస్తే వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ కెప్టెన్ లేరు, ఎవరు లేరు అంటే ఇండియన్స్ 8 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ షిప్లో ఇండియన్స్ 8 మెంబర్స్ ఉండేసరికి ఏంటంటే కెప్టెన్ ఎవరు లేరని చెప్పేసి కొద్దిగా భయం వేస్తుందని చెప్పి కాల్ చేసి ఏడుస్తుంది. డైలీ వీడియో కాల్ మాట్లాడుతున్న ప్రాబ్లం లేదు కానీ కాల్ చేసి ఏడుస్తుంటే నిన్న పేపర్లో కూడా వచ్చింది. ఈరోజు పేపర్లో వస్తే కొంత పర్లేదు మనం, అంటే పేపర్లో వచ్చి ఎలా అయినా వస్తాడనే ఒక ధైర్యం ఉంటే పర్లేదు. ఇప్పుడు డైలీ వీడియో కాల్ మళ్ళీ మాట్లాడుతుండే కాబట్టి పర్లేదు. ఇంకా 2 మంత్స్లో వచ్చేసాడని టైంకి ఇప్పుడు ఇలా అయింది. అంటే అక్కడ వారం వస్తుందని చెప్పేసి ఎవరికైనా పేరెంట్స్ భయం ఉంటుంది కదా అని చెప్పేసి భయపడుతున్నాను. ఓకే, ఎప్పుడు వెళ్ళాడు మీ బ్రదర్? లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ వెళ్ళాడు, అంటే ఆగస్టులో వెళ్ళండి. ఇప్పుడు మీ బ్రదర్ నుంచి ముందు టర్కీ వెళ్ళారా? టర్కీ వెళ్ళారు ఫస్ట్. టర్కీ నుంచి ఇప్పుడు ఎన్ని రోజులు అయింది యుక్రెయిన్ వెళ్ళి? ఉక్రెయిన్ వెళ్ళి లాస్ట్ 5 డేస్ అవుతుంది. 5 డేస్ లో ఏమైనా యుద్ధ ప్రాబ్లం అంటే యుద్ధ 5 డేస్ లో ఏంటంటే లాస్ట్ 3 డేస్ బ్యాక్ ఏమో వాళ్ళ పక్క షిప్ ఒకటి కాల్ చేశారంట. పక్కనే షిప్ కాల్ చేసేసరికి ఏంటంటే వీళ్ళకి కూడా కొంత భయం అనేది వేస్తుంది కదా. ఆ భయం వేస్తుంటే మాకు ఫోన్ చేసి ఏడుస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం వీడియో కాల్ మాట్లాడలేదు? ప్రస్తుతానికి వీడియో కాల్ అయితే బాగా మాట్లాడలేదు. వీడియో కాల్ మాట్లాడలేదు. దాని పరిస్థితి ఎలా ఉంది? అక్కడ వ్యక్తితో పాటు మీరు ఎలా ఆలోచిస్తున్నారు? ఎలా ఆలోచిస్తున్నాం అంటే ఇంకా ఎవరు కంట్రీ వాళ్ళు తీసుకెళ్తున్నారు, ఇంకా మన ఇండియా ఇంకా తీసుకురాలేదు ఏంటని ఆలోచిస్తున్నాం. అంటే లాస్ట్ 2 మినిట్స్ బ్యాక్ సార్ బ్యాక్ కాల్ చేసి ఏమన్నారంటే ఇంకా మేబీ రేపైనా ఇల్లునైనా వచ్చేస్తా అని చెప్పాడు. వచ్చేస్తే వీడియో కాల్ చేసి చెప్పాడు అని చెప్పేసి మాకు కొద్దిగా టెన్షన్ ఫ్రీ అయింది. అంటే టెన్షన్ లేదు, వస్తారులే ఎలా అయినా అని చెప్పి. మా అన్న లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారని తెలిసింది ఉక్రెయిన్లో. వాళ్ళు కూడా ఇంకా త్వరగా ఆదుకొని మన దేశానికి తీసుకొని రావాలని చెప్పి. ఇంకేం పంపించలేదా? ఎంతమందికి ఒక ట్రిప్? వాళ్ళు ఫోన్ చేశారా? ఫోన్ చేస్తా. ఇప్పుడు ఏంటి ఇబ్బంది లేదు కదా? అదే విన్నారా? మీ షిప్ లో ఎంత మంది ఉన్నారు? వాళ్ళు ఫోన్ చేయలేరు కదా అయితే ఇవాళ, రేపు లేదంటే రేపని. ఫోన్ చేశారు.